మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ రజకపల్లి గ్రామాలలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైకుంఠధామం వద్ద నీటి వసతి కొరకై జెడ్పీ నిధులలో భాగంగా నూతన బోర్ను ప్రారంభించడం జరిగిందని మండల జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు చెల్మెడ గ్రామంలో వైకుంఠధామం వద్ద బోర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి సహకారాలతో గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలకు నీటి వసతి లేనందున గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ని కోరగా చెల్మెడ రజకపల్లి గ్రామాలకు జిల్లా పరిషత్ నిధుల నుంచి 3 లక్షల వ్యయంతో నూతన బోర్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం సర్పంచ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ధామానికి బోరు బావుల నిర్మాణాల కోసం సహకరించిన మంజుల జెడ్పీటీసీకి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, జీపీ స్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మనకు అన్నగారు 1,50,000 రూపాయలు ఇప్పించినందుకు అందరి తరఫున ధన్యవాదాలు సార్. ఈరోజు నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా దానికి తోడుగా ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేయాలి అనే సంకల్పంతో మనకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసేసి పరిసరాల పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్లో అడుగులు వేస్తుంది. దానిలో భాగంగా గతంలో మనకి ఇక్కడ శ్మశాన వాటిక నిర్మించుకోవడం జరిగింది. గత పాలకులు దాన్ని అసంపూర్తిగా ఉంచిన ఈరోజు మనము దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అక్కడ వాటర్ సౌకర్యం లేదు కాబట్టి గౌరవ సర్పంచ్ గారు, నరసింహారెడ్డి గారు, అదేవిధంగా పాలక వర్గం ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ కూడా ఇష్యూ నా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకురాగానే మనకు కొంత జిల్లా పరిషత్లో అవకాశం ఉండి మనకు దీనికి డెవలప్మెంట్కు అవకాశం ఉండే కాబట్టి ఇమీడియట్గా గౌరవ జెడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారిని కోరగానే మనకు ఒక 3 లక్షలు 2 డంపింగ్ మన శ్మశాన వాటికల దగ్గర, ఒకటి చెల్మెడ శ్మశాన వాటిక, రెండోది రజాక్పల్లి శ్మశాన వాటిక దగ్గరికి 3 లక్షల రూపాయలతో 1,50,000 మోటార్ ప్లస్ బోర్వెల్ డ్రిల్లింగ్ రెండింటికి కలిపి 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చెల్మెడ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, కొంచెం ఇబ్బంది ఎక్కువవుతుంది, దోమల బెడద మనకు ఏర్పడుతుంది, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోవడం వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే విధంగా రానున్న కాలంలో ఇంకో కొంత నిధులను ఎమ్మెల్సీ గారి సహకారంతో ఇంకొంత నిధులను కూడా తీసుకొచ్చేసి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాను.